हेलो वीएस वेलकम टू अचीवर्स एकेडमी नेनु मी श्री रामचंद्र तेलंगाणा ग्रूप 1 एग्जामिनेशन की संबंधी अक्टोबर 16 मन की प्रिलिम्स तेदी खरारैंदी मी अंदरिकी तेलुसु सो आगस्ट 1 నుంచి మనం మొదలుపెట్టుకుంటే ఖచ్చితంగా 75 డేస్ మాత్రమే ఎగ్జామ్ కి ఉంది ఇప్పటికి చాలా మంది ప్రిపరేషన్ లో చాలా యాక్టివ్ గా చాలా హార్ట్ అండ్ సోల్ పెట్టి ప్రిపేర్ అవుతున్నారు सो అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రిలిమ్స్ ని క్లియర్ చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ రీసెంట్ గా ఒక 10 డేస్ బ్యాక్ లేదంటే 1 మంత్ బ్యాక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి కోసం ఈ 75 డేస్ ప్లాన్ అనేది మనం పర్ఫెక్ట్ గా ఏ విధంగా ఉపయోగించుకుంటే ప్రిలిమ్స్ ని మనం ఈజీగా క్రాక్ చేయవచ్చు అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి స్ట్రాటజీని నేను మీ అందరి కోసం ప్రిపేర్ చేయడం జరిగింది ఈ 75 డేస్ ని మనకు ఉన్నటువంటి జనరల్ స్టడీ సిలబస్ ఏదైతే ఉందో 13 టాపిక్స్ ఈ 13 ఏరియాస్ ని మెయిన్ గా మనం వేటి మీద ఫోకస్ పెట్టాలి ఈ 75 డేస్ లో ఏ కంటెంట్ ని మనం ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే మనం ప్రిలిమ్స్ లో ఈజీగా గెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ 75 డేస్ ని మనం ఏ విధంగా టైం ని మనము మన కోసం ఏ విధంగా టైం ప్లాన్ వేసుకోవాలి ఒక రోజులో ఎన్ని గంటలు మనం చదవాలి ఒక్కొక్క మంత్ లో ఏమేం సిలబస్ కవర్ కావాలి ఈ యాంగిల్ లో అన్నిటిని బేరీజ్ వేసుకొని ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ని మీ కోసం ప్రిపేర్ చేశాను ఆ ప్లాన్ గురించి మనం ఈ రోజు మాట్లాడదాం దట్ ఇస్ 75 డేస్ యాక్షన్ ప్లాన్ ఫర్ టార్గెట్ ప్రిలిమ్స్ టిఎస్పిసి గ్రూప్ 1 ఓకేనా ఈ 75 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది గనక మేము ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈ రోజు నేను ఏదైతే ప్రెజెంట్ చేస్తున్నానో దాన్ని మీరు గనక యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయినా సరే ఇప్పటికే మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అవడానికి చాలా చాలా గొప్ప అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను చెప్తున్నాను సో లెట్స్ గో సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ యాక్షన్ ప్లాన్ కి సంబంధించి ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 14 వరకు యాక్షన్ ప్లాన్ ని ప్రిపేర్ చేశాను ఇది గుర్తుపెట్టుకోవాలి ఎస్పెషల్ గా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది యూస్ అవుతుంది ఆల్రెడీ ప్రిపరేషన్ ని ఒకటికి రెండు సార్లు కంప్లీట్ చేసిన వాళ్ళకి రివిజన్ లాగా కూడా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది నాట్ ఓన్లీ ఫర్ బిగినర్స్ బట్ ఆల్సో ఫర్ ఎవరైతే ఫీల్డ్ లో ఉన్నారో ఎవరైతే ఇంత ముందు నుంచి బాగా చదువుతున్నారో అలాంటి వాళ్ళకి కూడా ఇది రివిజన్ ప్లాన్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఓకేనా సో నేను ఇక్కడ ఏం చేశానంటే టైం టేబుల్ సెట్ చేసేటప్పుడు ఒక డే లో మనకి ఈ 75 డేస్ మనం కంప్లీట్ గా ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి డే మొత్తంలో మాక్సిమం టైం ని నేను తీసుకోవడం జరిగింది 12 గంటల సమయాన్ని నేను ఒక రోజులో ఈ టైం టేబుల్ కోసం తీసుకోవడం జరిగింది ఆవరేజ్ గా అయితే మనం కొంత సుదీర్ఘ కాలం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డైలీ 6 టు 8 అవర్స్ మనం చదివితే సరిపోతుంది కానీ ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇక ఖచ్చితంగా టైం ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి నేను ఒక డే లో హాఫ్ ఆఫ్ ద టైం 12 అవర్స్ నేను తీసుకోవడం జరిగింది అదే విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ కి పేపర్ కి కాకుండా ఒక్కొక్క సబ్జెక్ట్ కి సంబంధించి 7 డేస్ ని నేను తీసుకోవడం జరిగింది సో అలా 7 డేస్ నేను తీసుకున్నప్పుడు రోజుకి 12 అవర్స్ చొప్పున మనం ఒక్కొక్క సబ్జెక్ట్ కి మనం కేటాయించాలి సో అలా కేటాయిస్తే డెఫినెట్ గా మనకి ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఆవరేజ్ గా మనకి 100 అవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో దీని ప్రకారం మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ ని ఇప్పటి నుంచి మనం స్ట్రాటజిక్ గా ఫాలో అయినా ఒక రేంజ్ లో చదవడానికి అవకాశం ఉంటుంది సో అందులో భాగంగా నేను డిఫికల్టీ టు ఈజీ అనే అప్రోచ్ నేను ఫాలో అవడం జరిగింది కష్టమైనటువంటి సబ్జెక్టులు ముందు చదువుతూ తర్వాత సులభమైనటువంటి పద్ధతికి వెళ్ళేటటువంటి క్రమం తీసుకున్నాను యాక్చువల్గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈజీ టు డిఫికల్ట్ మెథడ్ని అప్రోచ్ అవుతాం జనరల్గా ఎవరైనా సరే ఏ సైకాలజిస్ట్ అయినా సరే చెప్పే మెథడ్ ఏంటంటే ఈజీ టు డిఫికల్ట్ అప్రోచ్ జనరల్గా అంటే ఒక సుదీర్ఘ కాలం ముందు ఒక 1 ఇయర్ ముందు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ స్ట్రాటజీ మనం యూజ్ చేయాలి ఎందుకంటే మన సైకలాజికల్ లెవెల్స్ అనేవి మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి డౌన్ కాకుండా ఉండడం కోసం ఈజీ టు డిఫికల్ట్ అప్రోచ్ వెళ్తాం కానీ ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది మనకున్నది ఓన్లీ 75 డేస్ మాత్రమే కాబట్టి ఇక్కడ ఈజీ టు డిఫికల్ట్ అనేది పనికిరాదు డిఫికల్ట్ టు ఈజీ అనే అప్రోచ్ మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ క్రమంలో నేను ఇవ్వడం జరిగింది సో మనం చూస్తే ఇక్కడ ఈ యాక్షన్ ప్లాన్ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి రోజుకి మీకు టాస్క్ ఇవ్వడం జరిగింది ఏ రోజు ఏ టాపిక్ చదవాలో కూడా మీకు క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది మరొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఒక రోజు కంప్లీట్గా 3 సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా నేను ఇవ్వడం జరిగింది అందులో మెయిన్ సబ్జెక్ట్ ఒకటి
కరెంట్ అఫైర్స్ ఒకటి అండ్ మెయిన్స్ ఒకటి. సో ప్రిలిమ్స్ ఎంత ఇంపార్టెంటో మెయిన్స్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఒక కోర్ సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ మూడు సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా ఈ యాక్షన్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ యాక్షన్ ప్లాన్ మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మనం మంత్ వైజ్గా చూద్దాం. ఆగస్ట్ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ 7 వరకు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆగస్టు ఫస్ట్ నుంచి ఆగస్టు 7 వరకు ఈ 7 డేస్ నేను మీకు ఏమి ఇచ్చానంటే ఇండియన్ ఎకానమీ ఇచ్చాను. ఇండియన్ ఎకానమీ ప్లానింగ్ అండ్ ఇండియన్ ఎకానమీ అనేది మన ప్రిలిమ్ సిలబస్లో ఉంది కాబట్టి అందులో టాప్ మోస్ట్ ప్రయారిటీ మనకి ఇండియన్ ఎకానమీకి ఇచ్చాను. 7 డేస్ ఇచ్చాను, రోజుకి 12 అవర్స్ ఇచ్చాను. ఓకేనా, 84 అవర్స్ మనకి ఈరోజు దొరికేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మనకేమి ఇచ్చానంటే నేషనల్ ఇన్కమ్ ఇచ్చాం, జాతీయ ఆదాయం. అది టైమింగ్ కూడా మీకు నేను సెగ్రిగేట్ చేయడం జరిగింది. మార్నింగ్ 4కి లేస్తే మంచిది, లేదంటే కనీసం 5 కన్నా లేయాలి. సో 5కి మన ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం స్టార్ట్ చేయాలి కాబట్టి అట్లీస్ట్ 4:45కి మీరు లేయాలి. 4:45కి లేచి మీరు రెడీ అయిన తర్వాత 5 కల్లా మీరు బుక్ పట్టుకొని మీరు సిద్ధం అవ్వాలి, యుద్ధానికి సిద్ధం అవ్వాలి. సో 5 to 7 2 అవర్స్ పాటు మార్నింగ్ సెషన్లో మీరు ఎకానమీ చదవాలి. సో ఇందులో భాగంగా ఫస్ట్ సెషన్లో నేషనల్ ఇన్కమ్ మనం చదువుతాం. అంటే నేషనల్ ఇన్కమ్ బేసిక్స్ నుంచి మెయిన్గా ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్గా మీరు చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇప్పుడు రన్నింగ్ నోట్స్ రాసే ప్రయత్నం అయితే చాలా కష్టమవుతుంది కాబట్టి నీట్గా అండర్లైన్ చేసుకుంటూ మార్కర్ తీసుకొని హైలైటర్ తీసుకొని మనకి మరీ కష్టమైనటువంటి టాపిక్స్ అయితే కనుక మైండ్ మ్యాప్స్ లాగా షార్ట్ కట్స్ లాగా ఫ్లో చార్ట్స్ లాగా మీరు రాసుకునే ప్రయత్నం చేయండి, షార్ట్ నోట్స్ లాగా. సో తర్వాత 7 to 9 ఈ 2 అవర్స్ వచ్చేసి కంప్లీట్గా కరెంట్ అఫైర్స్కి మీరు కేటాయించాలి. కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిలిమ్స్కి ఎంత ఇంపార్టెంటో మెయిన్స్కి కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఓకేనా, కాబట్టి మీరు మోస్ట్ ప్రాబబ్లీ కరెంట్ అఫైర్స్ మీరు చదివేటప్పుడు ఈ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు ఈ 7 డేస్ ఏదైతే ఉందో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఎలా చదవాలి, డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఇంతకుముందు జరిగినటువంటి 8 నెలల కరెంట్ ఎకానమీ ఏదైతుందో దాన్ని మీరు చదవాలి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్ కాదు, ఆఫ్కోర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే, బట్ అట్ ది సేమ్ టైం ఈ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు మనం ఇండియన్ ఎకానమీ చదువుతున్నాం కాబట్టి దానికి రిలేటెడ్గా 7 to 9లో కరెంట్ ఎకానమీ చదవాలి. అంటే బడ్జెట్, సర్వే, ఇంకేదైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి విధానాలు, సంస్కరణలు, బ్యాంకింగ్ రిఫార్మ్స్, ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త కొత్త పాలసీ రేట్లు, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అమలవుతున్నటువంటి అనేక రకాల ఉద్దీపన ప్యాకేజీలు, ప్రధానమంత్రి గతిశక్తి యోజన కార్యక్రమం గురించి, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ప్రణాళిక గురించి, ఇలాగే మీరు వీటిని ఖచ్చితంగా చదవాలి. ఈ కరెంట్ ఎకానమీకి సంబంధించి మీరు లాస్ట్ 7 మంత్స్ నుంచి ఖచ్చితంగా చదవాలా. అదేవిధంగా న్యూ ఇండియా సమాచారం అనే మ్యాగజైన్ మీకు ఖచ్చితంగా ఇందులో ఉపయోగపడుతుంది. తర్వాత 9 to 10 బ్రేక్ తీసుకుంటారు. సో 1 గంట సేపు మీరు ఫ్రెష్ అయిపోయి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, రిలాక్స్ అవుతారు. 1 అవర్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు 10కి మొదలుపెట్టి 10 to 1 అంటే మళ్ళీ లంచ్ వరకు 3 అవర్స్ పాటు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఇక్కడ మీరు ఏదైతే మార్నింగ్ సెషన్లో నేషనల్ ఇన్కమ్ స్టార్ట్ చేశారో అదే ఇక్కడ మీరు కంటిన్యూ చేస్తారు. అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మీరు బేసిక్స్, చిన్న చిన్న కాన్సెప్ట్లను చదివిన తర్వాత జాతి ఆదాయానికి సంబంధించినటువంటి భావనలు, జాతి ఆదాయాన్ని లెక్కించేటటువంటి పద్ధతులు, అందులో ఉన్నటువంటి సవాళ్ళు, ఇవన్నీ కూడా మీరు 10 to 1 పీరియడ్లో కంటిన్యూ చేస్తారు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ 2 అవర్స్ ఇచ్చాము, 2 అవర్స్ ఖచ్చితంగా మనకి సరిపోదు. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ మీకు 3 అవర్స్ ఇచ్చాము, 5 అవర్స్ మీరు కంటిన్యూగా జాతి ఆదాయానికి సంబంధించిన అన్ని రకాల అంశాలు మీరు చదివే ప్రయత్నం చేయాలి. దానికి రిలేటెడ్ ఉన్నటువంటి తలసరి ఆదాయం కానివ్వండి, దానికి ఉన్నటువంటి సిద్ధాంతాలు, లెక్కింపు పద్ధతులు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత 1, 2, 3 బ్రేక్ ఇచ్చాం, 2 గంటలు మధ్యాహ్నం పూట బ్రేక్ ఇచ్చాం. ఖచ్చితంగా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోండి, 1 గంట సేపు హ్యాపీగా నిద్రపోండి. ఎప్పుడు మధ్యాహ్నం ఖచ్చితంగా 2:45 కల్లా మీరు నిద్రలేయాలి. 2:45 కల్లా నిద్రలేసిన తర్వాత 3కి మళ్ళీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. 3కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత జాతి ఆదాయం ఏదైతే మొదలు పెట్టామో దాన్ని 3rd రౌండ్లో కూడా కంటిన్యూ చేయండి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి రోజుకి 3 రౌండ్స్ మనం చేస్తున్నాం. సో ఈ 3rd రౌండ్లో మళ్ళీ నీట్గా మీరు ఇంకేదైనా పెండింగ్ ఉంటే, అప్డేట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు జాతి ఆదాయాన్ని కంప్లీట్ చేసేయండి.
చేసిన తర్వాత మళ్ళీ 7 to 8 బ్రేక్ ఇచ్చాం. సో డిన్నర్ చేయండి. సో డిన్నర్ చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మీరు 8 to 10 కంప్లీట్గా ప్రాక్టీస్ సెషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మనం ఏ టాపిక్ అయితే ఇచ్చామో ఆ టాపిక్కి సంబంధించి కంప్లీట్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏదైతే మీరు మార్నింగ్ జాతీయ ఆదాయం స్టార్ట్ చేశారో, ఏదైతే కరెంట్ అకాడమీతో అప్డేట్ చేసుకున్నారో, దాన్ని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత చదివినా ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం అది బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా అవుతుంది. కాబట్టి సో 8 నుంచి 10 ఈ 2 అవర్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో టెస్ట్ సిరీస్ తీసుకుంటే కనుక డెఫినెట్గా సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఆ టెస్ట్ సిరీస్లో భాగంగా డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయండి. 2 అవర్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలి. ఇక 10 to 11 లాస్ట్ 1 అవర్ నిద్రపోయేటప్పుడు మీరు వేరే సబ్జెక్టుకి సంబంధించి, ఈసీకి ఉన్నటువంటి ఒక సబ్జెక్టుకి సంబంధించి 1 గంట సేపు మెయిన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే కనీసం 1 క్వశ్చన్ అయినా ఆ సబ్జెక్టుకి సంబంధించి మీరు 1 క్వశ్చన్ అయినా రాసి నేర్చుకొని నిద్రపోవాలి. ఇక్కడ మేమైతే జనరల్గా మీకు ఈజీగా ఉండడం కోసమని పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ అని ఇచ్చాము. సో మీరు ఆ సబ్జెక్ట్ మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ రాసుకోవచ్చు, లేదా ఈ ఎకానమీకి సంబంధించే మీరు ఇక్కడ మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రాసుకోవచ్చు. మీరు ఏదైతే చదివారో దానికి సంబంధించే మీరు మెయిన్స్ క్వశ్చన్స్ ఒకటి ప్రాక్టీస్ చేసి 11 కల్లా నిద్రపోండి. ఓకేనా? సో ఈ విధంగా ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు మార్నింగ్ 5 to ఈవినింగ్ 11 వరకు ఎకానమీ అనేది ప్రిలిమ్స్ యాంగిల్లో చదవాలి, కరెంట్ ఎకానమీని అప్డేట్ చేసుకోవాలి, అదేవిధంగా మెయిన్స్ యాంగిల్లో కూడా దాన్ని మనం చదవాలి. ఇక్కడ ఏమేమి టాపిక్స్ మనం ఇచ్చామంటే మెయిన్స్కి సంబంధించి నేషనల్ ఇన్కమ్, అదేవిధంగా నెక్స్ట్ ఆగస్ట్ 2 పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్, ఆగస్ట్ 3 మనీ అండ్ మానిటరీ పాలసీ, 4 బ్యాంకింగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రెగ్యులేటరీ సిస్టమ్ అండ్ ఇన్ ఇండియా, ఆగస్ట్ 5 ట్యాక్స్ సిస్టమ్ ఇన్ ఇండియా అండ్ జిఎస్టీ, ఆగస్ట్ 6 ఫిస్కల్ పాలసీ ఆఫ్ ఇండియా, బడ్జెట్, బడ్జెట్ డెఫిసిట్స్ అండ్ రిలేటెడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా చదవాలి. అండ్ ఆగస్ట్ 7 ప్లానింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా, 12th 5-year ప్లాన్ అండ్ 1991 ఫినాన్షియల్ రీఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు, ఇవన్నీ కూడా మీరు చదవాలి. వీటికి రిలేటెడ్గా 7 to 9 మధ్యలో కరెంట్ ఎకానమీని మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది ఎకానమీ గురించి. నెక్స్ట్ ఆగస్ట్ 8 నుంచి మనం చూద్దాం. ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 16 వరకు, మనకి ఇక్కడ ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 14 వరకు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో అందులో భాగంగా ఆగస్ట్ 14 వరకు మనము జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాము. అందులో భాగంగా చూడండి, ఆగస్ట్ 8 వచ్చేసి ఇస్రోకి సంబంధించిన ప్రయోగాలు, డిసీజెస్, సో మైక్రోబల్ డిసీజెస్ కానీ, ఫంగల్ డిసీజెస్ కానీ, వైరల్ డిసీజెస్ కానీ, బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ, COVID-19 వీటన్నిటికి సంబంధించి డిసీజెస్ అనే టాపిక్లో ఖచ్చితంగా మనం ఇక్కడ చదవాలి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు ఏం చదవాలి మీరు? అప్పుడు జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 14 వరకు ఏదైతే ఉందో మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మీరు అప్డేట్ చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. లాస్ట్ 7 మంత్స్ కరెంట్ అఫైర్స్తో పాటు రీసెంట్గా జరిగినటువంటి అంశాలను కూడా మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? ఆగస్ట్ 10 జువాలజీ చదవండి, జంతు శాస్త్రానికి సంబంధించిన బేసిక్స్ చదవండి. ఆగస్ట్ 11 బాటనీకి సంబంధించిన అంశాలు చదవండి. ఆగస్ట్ 12 ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకాలజీ, సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించిన అంశాలు చదవండి. ఆగస్ట్ 13 బయోడైవర్సిటీ గురించి చదవండి. అండ్ ఆగస్ట్ 14 బయోటెక్నాలజీ గురించి చదవండి. ఇదే టాపిక్స్ మనకి 10 to 1 రిపీట్ అవుతాయి, 3 to 7 కూడా రిపీట్ అవుతాయి. 8 to 10 పీరియడ్లో ఖచ్చితంగా వాటిని మనం ఏం చేయాలి? డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆగస్ట్ 14 వరకు మనం ఏం చేయాలి? ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మెయిన్స్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. డైలీ 1 క్వశ్చన్, అట్లీస్ట్ డైలీ 1 క్వశ్చన్ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనము ప్రాక్టీస్ చేసి నిద్రపోవాలి. సో అంటే ఆగస్ట్ 14 కల్లా ఇండియన్ ఎకానమీ, కరెంట్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ప్రాక్టీస్, ఇండియన్ ఎకానమీ మెయిన్స్ క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ అవుతాయి. ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 14 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ ప్రిలిమ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్,
సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాక్టీస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని క్వశ్చన్లు మెయిన్స్ మనకి రెడీ అవుతాయి. ఇక ఆగస్టు 15 నుంచి మనం చూసుకుంటే జియోగ్రఫీ తీసుకున్నాం, ఇండియన్ జియోగ్రఫీ, ఓల్డ్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ తీసుకున్నాం. ఇక్కడ ఆగస్ట్ 15 భారత భౌగోళిక నిర్మితి, సో ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించిన అన్ని అంశాలు. ఆగస్ట్ 16 భారత భౌగోళిక స్వరూపాలు. 17 ఇండియా ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, భారతదేశము అడవులు వన్యప్రాణి సంరక్షణ. ఆగస్ట్ 18 తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఫిజికల్ సెట్టింగ్. ఆగస్ట్ 19 తెలంగాణ డ్రైనేజ్ సిస్టమ్, తెలంగాణ రివర్స్ ఇరిగేషనల్ ప్రాజెక్ట్స్. ఆగస్ట్ 20 తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అండ్ ప్రత్యేకతలు. ఆగస్ట్ 21 తెలంగాణ పాపులేషన్. ఓకేనా, ఇవి ప్రధానంగా మనం ఇక్కడ చూసుకునే అంశాలు. ఆగస్ట్ 22 తెలంగాణ స్టేట్ పాలసీస్, సో 23rd ఆల్సో తెలంగాణ స్టేట్ పాలసీస్, 24 వచ్చేసి తెలంగాణ పాలసీస్. సో 24 కల్లా మనకి ఇండియన్ జియోగ్రఫీతో పాటు ఓల్డ్ జియోగ్రఫీతో పాటు మనకి తెలంగాణ జియోగ్రఫీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం మనకి ఇక్కడ ప్రధానంగా గమనించుకోవచ్చు. ఇక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇక జియోగ్రఫికల్కి సంబంధించి పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ముఖ్యంగా ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్ ఏదైతే ఉందో ఆ ప్లేసెస్ ఇన్ న్యూస్ అనే దానికి సంబంధించి మనం చదువుకోవాలి. వాటికి కంటిన్యూషన్గా ప్రాక్టీస్, వాటికి కంటిన్యూషన్గా మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఆగస్టు 25 నుంచి మనకి ఏం స్టార్ట్ అవుతాయి చూద్దాం. ఆగస్టు 25 నుంచి మనం చూసినట్లయితే ఆగస్ట్ 25 తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి తెలంగాణ కళలు, ఆగస్ట్ 26 తెలంగాణ లిటరేచర్, ఆగస్ట్ 27 తెలంగాణ సంస్కృతి, ఆగస్ట్ 28 తెలంగాణ సొసైటీ. సో వీటికి సంబంధించి తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ సొసైటీకి సంబంధించి మనం కంప్లీట్గా 4 డేస్ ఇవ్వడం జరిగింది. 4 డేస్ అంటే డైలీ 12 అవర్స్ అంటే మనకి 48 అవర్స్ మనకి వస్తుంది. ఈ 48 అవర్స్లో తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ సొసైటీకి సంబంధించి కంప్లీట్గా ప్రిలిమ్స్ యాంగిల్లో, అదేవిధంగా రీసెంట్గా తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీరు చూసుకోవాలి. రీసెంట్గా తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవాలి. రీసెంట్గా తెలంగాణ ప్లేసెస్కి అంతర్జాతీయ ఖ్యాతి ఏ విధంగా లభించింది, ఏవైనా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లకి చోటు లభించాయి లేదా, వేటికినా జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్ వచ్చిందా, ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి మీరు చూసుకోవాలి. సో అదేవిధంగా వాటి ప్రాక్టీస్, అదేవిధంగా ఇక తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్స్ లేవు కాబట్టి దాని బదులు మీరు తెలంగాణ మూమెంట్ని రోజుకు ఒక క్వశ్చన్ రాసుకొని మీరు నిద్రపోవచ్చు. ఆగస్ట్ 29 నుంచి మనం చూస్తే పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇచ్చాం. ఫస్ట్ రోజు ప్రియాంబుల్ ఫండమెంటల్ రైట్స్ ఇచ్చాం. ఆగస్ట్ 30 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇచ్చాం. ఆగస్ట్ 31 వచ్చేసి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఇద్దరికి కంపేర్ చేసే చదువుకునేలాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీరు పాలిటీ చదివేటప్పుడు కరెంట్ పాలిటీనే చదవాలి. కరెంట్ అఫైర్స్లో అంటే లాస్ట్ 7 ఇయర్స్ నుంచి పొలిటికల్ డైనమిక్స్కి సంబంధించి ఏమైనా రాజ్యాంగ సవరణ చట్టాలు, కొత్తగా రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఇలాంటి అనేక అంశాలు మీరు కరెంట్ పాలిటీలో మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక సెప్టెంబర్ 1 పార్లమెంట్, సెప్టెంబర్ 2 సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు కంపేర్ చేస్తూ చదవండి, సెప్టెంబర్ 3 కాన్స్టిట్యూషనల్ బాడీస్, సెప్టెంబర్ 4 ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా అండ్ ఎలక్షన్ కమిషన్, సెప్టెంబర్ 5 లోకల్ బాడీస్, సెప్టెంబర్ 6 అండ్ కరెంట్ పాలిటీస్, సెప్టెంబర్ 7 గవర్నెన్స్. సో సెప్టెంబర్ 7 వరకు పాలిటీ అండ్ గవర్నెన్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఆ రోజు ఇచ్చినటువంటి టాపిక్స్ వారీగా మీరు వాటిని చదివే ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ మీరు ఏం చదవాలి, కరెంట్ పాలిటీ చదవాలి. సో లాస్ట్ 7 ఇయర్లో వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు, లాస్ట్ 7 ఇయర్స్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పార్లమెంట్ బిల్లులు, రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, సుప్రీంకోర్టు జడ్జిమెంట్సెస్, ఇలాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. వాటికి సంబంధించి కంటిన్యూషన్, ప్రాక్టీస్ సెషన్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్, పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్కి సంబంధించి లాస్ట్ 1 అవర్లో మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇక సెప్టెంబర్ 8 నుంచి మనము హిస్టరీ ఇచ్చాము, ఇండియన్ హిస్టరీ ఇచ్చాము. సో ఫస్ట్ రోజు ఇండస్ అండ్ వేదిక్ సివిలైజేషన్, ఆగస్ట్ 9 బౌద్ధిజం అండ్ జైనిజం, ఆగస్ట్ 10 మౌర్య డైనెస్టీ, మగధ డైనెస్టీ, ఆగస్ట్ 11 విజయనగర డైనెస్టీ, ఆగస్ట్ 12 ఢిల్లీ సుల్తాన్స్, ఆగస్ట్ 13 మొఘల్స్, ఆగస్ట్ 14 యూరోపియన్స్, ఆగస్ట్ 15 1857 రెవల్యూషన్,
ఆగస్ట్ 16 నేషనల్ మూమెంట్ 1, నేషనల్ మూమెంట్ 2. సో ఆగస్ట్ సెప్టెంబర్ 17 వరకు, సెప్టెంబర్ 17 వరకు మనకి ఇండియన్ హిస్టరీ ఇవ్వడం జరిగింది. సో ఏ రోజు ఏం చదవాలో కూడా ఒక్కొక్క డైనెస్టీ వారీగా మీకు జాతీయోదయం అని కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. నేషనల్ మూమెంట్కి 2 రోజులు ఇవ్వడం జరిగింది, అంటే రోజుకి 12 అవర్స్, 24 అవర్స్ ఓన్లీ నేషనల్ మూమెంట్ మీదకి ఇచ్చాం. సో 1857 తిరుగుబాటుకు సంబంధించి ప్రాక్టీస్, మెయిన్స్ క్వశ్చన్స్కి సంబంధించి 1857 తిరుగుబాటు అంటే కేవలం ఆ ఒక తిరుగుబాటే కాదు, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి గిరిజన తిరుగుబాట్లు, రైతుల తిరుగుబాట్లు, సాయుధ తిరుగుబాట్లు, ఇవన్నీ కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం 1857ే కాదు మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, మిగతా బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా భారతదేశం జరిగినటువంటి రైతుల తిరుగుబాట్లు, గిరిజన తిరుగుబాట్లు, ఓకేనా, సో రకరకాల సామాజిక తిరుగుబాట్లు ఏవైతున్నాయో వాటన్నింటి కూడా మీరు కవర్ చేసుకోవాలి. సో దానికోసం 12 అవర్స్ ఇచ్చాం. ఇక యూరోపియన్లు మన భారతదేశంకి ఏ విధంగా వచ్చారు, వచ్చే క్రమంలో వారి మధ్య ఆధిపత్య పోరు ఏ విధంగా జరిగింది, యుద్ధాలు ఏ విధంగా జరిగాయి, ఫైనల్గా భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యారు అనే అంశాలను కూడా 12 అవర్స్ మనం ఒకరోజు కేటాయించడం జరిగింది. కాబట్టి సో ఈ 17 వరకు మరి ఈ కరెంట్ అఫేర్స్ ఏముంటుంది, హిస్టారికల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి కరెంట్ అఫేర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ యాంగిల్లో మీరు చూసుకున్నప్పుడు ఇంకేదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ ప్రదేశాలు, చారిత్రకమైనటువంటి సంఘటనలు, వాటి గురించి మీరు కరెంట్ అఫేర్స్లో కొంత అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక సెప్టెంబర్ 18 నుంచి మనము సొసైటీ ఇచ్చాం. మీరు ఒకసారి గమనిస్తే సెప్టెంబర్ 18 వచ్చేసి సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 19 అండ్ సెప్టెంబర్ 20, ఈ 3 డేస్ వచ్చేసి మనము సొసైటీ, సోషల్ ఇంక్లూజన్కి సంబంధించినటువంటి సిలబస్ మనం ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి కంటిన్యూషన్ చేయాలి. లాస్ట్ 8 to 10 అవర్స్లో మనం ప్రిపేర్ వాటి ప్రాక్టీస్ చేయాలి. వాటికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ కనీసం మనము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవ్వాలి. సో సెప్టెంబర్ 21 వరకు సోషల్ ఇంక్లూజన్ అండ్ సోషల్ ఇష్యూస్ మీద 4 డేస్ మనం కేటాయించాం. సో 4 డేస్ కేటాయించమంటే మనకి 48 అవర్స్ మనకు టైం ఉంటుంది. ఈ 48 అవర్స్లో మనము సామాజిక అంశాలను మనం బాగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నాయి. వాటికి సంబంధించి ఏదైనా కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ అంటే సోషల్ ఇష్యూస్ ఉంటే వాటిని మీరు చదువుకుంటూ అదేవిధంగా ప్రాక్టీస్ చేసి, అంటే టెస్ట్ సిరీస్లో మనం ప్రాక్టీస్ చేసి వాటి మెయిన్స్ యాంగిల్లో కూడా సోషల్ ఇష్యూస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సోషల్ ఇష్యూస్ అనేది మనకి ఎలాగూ జనరల్ ఎస్సీలో వచ్చింది కాబట్టి సోషల్ ఇష్యూస్ మీద మీకు ఇక్కడ మనం 4 డేస్ ఇచ్చాం కాబట్టి 4 డేస్ కనీసం 4 రోజులు 4 ఎస్సేలైనా మీరు సోషల్ ఇష్యూస్ మీద, వరకట్న మీద కావచ్చు, లేదా దేవదాసి వ్యవస్థ గురించి కావచ్చు, లేదా వ్యభిచార వ్యవస్థ గురించి కావచ్చు, కులతత్వం గురించి కావచ్చు, మతతత్వం గురించి కావచ్చు, ఇలా కొన్ని సోషల్ ఇష్యూస్ ఏవైతున్నాయో అటువంటి వాటి మీద ఈ 4 డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 1 అవర్ మీరు మెయిన్స్ యాంగిల్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక సెప్టెంబర్ 22, 23, 24, 25 ఈ 4 డేస్ వచ్చేసి 48 అవర్స్ మీకు రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఇచ్చాం. 2 డేస్ వచ్చేసి 24 అవర్స్ రీజనింగ్ మీద ఇచ్చాం, 24 అవర్స్ వచ్చేసి డిఐ మీద ఇచ్చాం. సో డిఐ అనేది మనకి ఎలాగో మెయిన్స్లో ఉంది కాబట్టి లాస్ట్ 1 అవర్లో మీరు డిఐ మీద ఖచ్చితంగా మెయిన్స్ యాంగిల్లో కనీసం మీరు కొన్ని ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. సో ఇక రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ చదివేటప్పుడు కరెంట్ అఫేర్స్ ఏముండవు కాబట్టి ఇవి డైలీ కరెంట్ అఫేర్సే మీరు అప్డేట్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫేర్సే మీరు అక్కడ వాటిని అప్డేట్ చేసుకోండి, సరిపోతుంది. ఇక సెప్టెంబర్ 26 నుంచి మనకు సెప్టెంబర్ 30 వరకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవ్వడం జరిగింది మనకి సిలబస్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్. 26 వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి చదవండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి కానీ, ఐఎంఎఫ్ గురించి కానీ, డబ్ల్యూహెచ్ఓ గురించి కానీ, ఓకేనా, ఐఎల్ఓ గురించి కానీ, ఇలాంటి అంతర్జాతీయ సంస్థల గురించి చదవండి. అదేవిధంగా 27 అంతర్జాతీయ కూటములు, బ్రిక్స్, సార్క్, G7, G20, క్వాడ్, ఇలాంటి వాటి గురించి చదవండి. 28 ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంఘటనలు చదవండి. ఇటీవల జరిగినటువంటి రష్యా యుక్రెయిన్ యుద్ధం కానీ, క్వాడ్ సమావేశం కానీ, అదేవిధంగా ఇటీవల జరుగుతున్నటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన అంశాలు కానీ, లేదా ఆ దేశాల్లో మారినటువంటి ప్రధానులు, అక్కడ శ్రీలంకలో జరిగినటువంటి పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితులు, ఏదైనా ఒక దేశంలో ఎన్నికలు జరిగితే అలాంటి అంశాలు, ఇలాంటివన్నీ కూడా అంతర్జాతీయ సంఘటనల కింద ఒక 24 అవర్స్, ఒక 12 అవర్స్ మీరు కేటాయించుకోండి. 29 వచ్చేసి ఇండియా రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ అండ్ 30 ఇస్ ఆల్సో ఇండియా రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్, ఇండియా శ్రీలంక రిలేషన్స్, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్, ఇండియా ఇండియా చైనా రిలేషన్స్, ఇండియా అమెరికా రిలేషన్స్, ఇండియా జపాన్, ఇండియా చైన్, ఇండియా రష్యా, ఇలాగా మన ఇండియాకి ఇతర దేశాలతో సంబంధాలు మీరు ఖచ్చితంగా చదవండి. కరెంట్ అఫేర్స్లో కూడా ఇక్కడ మీరు ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్స్ బాగా చదవండి. 7 to 9 పీరియడ్లో ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్స్ మీరు బాగా చదవండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. ఇక మెయిన్స్ యాంగిల్లో చదివేటప్పుడు కరెంట్ అఫేర్స్ మనకు లేదు కాబట్టి ఆ యాంగిల్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం మీరు చూసుకోండి. తర్వాత ఇక సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ 1 నుంచి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అక్టోబర్ 1 నుంచి వచ్చేటప్పుడు అక్టోబర్ 1 కంప్లీట్గా ఆ రోజంతా ఇండియన్ ఎకానమీ మీరు ఏదైతే నోట్స్ రాసుకున్నారో అది బ్రీఫ్గా చదవండి.
అక్టోబర్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ చేయండి, అక్టోబర్ 3 జనరల్ సైన్స్ రివిజన్ చేయండి, అక్టోబర్ 4 పర్యావరణ అంశాలు రివిజన్ చేయండి, అక్టోబర్ 5 ఇండియన్ జియోగ్రఫీ రివిజన్ చేయండి, అక్టోబర్ 6 తెలంగాణ జియోగ్రఫీ రివిజన్ చేయండి, అక్టోబర్ 7 ఓల్డ్ జియోగ్రఫీ రివిజన్ చేయండి, సో అక్టోబర్ 8 ఇండియన్ హిస్టరీ రివిజన్ చేయండి, అక్టోబర్ 9 తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ రివిజన్ చేయండి, అక్టోబర్ 10 తెలంగాణ పథకాలు రివిజన్ చేయండి, అక్టోబర్ 11 ఇండియన్ పాలిటీ రివిజన్ చేయండి, అక్టోబర్ 12 గవర్నెన్స్ అండ్ గవర్నెన్స్ రివిజన్ చేయండి, అక్టోబర్ 13 వచ్చే సామాజిక అంశాలు రివిజన్ చేయండి. ఇలా రివిజన్ చేస్తున్నామంటే మీ నేను చెప్పే అర్థము ఒక సెషన్లో రివిజన్ చేసి మిగతా సెషన్లో మీరు టెస్టులు రాయండి. ఇది ఇంపార్టెంట్. రివిజన్ అంటే కేవలం చదవడం కాదు, టెస్టులు రాయడము, గ్రాండ్ టెస్టులు రాయడము. కాబట్టి అక్టోబర్ 1 నుంచి సబ్జెక్ట్ వైజ్గా ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ రాసే ప్రయత్నం చేయండి. ఈ టెస్ట్ సిరీస్ కోసం అని చెప్పేసి మనం ఆల్రెడీ డిజైన్ చేయడం జరిగింది. మంచి టెస్ట్ సిరీస్లు ఆల్రెడీ గ్రాండ్ టెస్టులు తీసుకున్నాం. సో అచీవర్స్ అకాడమీలో ఇప్పటికే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మనకి గ్రాండ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సో ఈ గ్రాండ్ టెస్టులు మీరు తీసుకోవడం వల్ల, ఈ టెస్ట్ సిరీస్ మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్టోబర్ 1 నుంచి కంప్లీట్గా మీరు ఇంకా ఆ టెస్ట్ సిరీస్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అంటే ఒక సెషన్ చదివి ఒక సెషన్ రివిజన్ చేయడం, అంటే టెస్ట్ రాయడం, మళ్ళీ ఒక సెషన్ మళ్ళీ చదవడం, ఒక సెషన్లో రివిజన్ చేయడం, ఇలాగ అక్టోబర్ 1 నుంచి కంప్లీట్గా మీరు టెస్ట్ సిరీస్ మీదే మీరు కంప్లీట్గా కూర్చోండి. బాగా ఎన్ని గ్రాండ్ టెస్ట్లు వీలైతే అన్ని గ్రాండ్ టెస్ట్లు వీల్ చేయండి. అక్టోబర్ 14 మీ ప్రిపరేషన్ని క్లోజ్ చేయండి. అక్టోబర్ 14 మీ ప్రిపరేషన్ని క్లోజ్ చేసి అక్టోబర్ 15 ఇక మీరేమి చదవకుండా ప్రశాంతంగా హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో గడపండి. అక్టోబర్ 16కి మీరు ఎగ్జామ్కి సిద్ధమైపోండి. ఓకేనా? సో ఇదన్నమాట 75 డేస్ యాక్షన్ ప్లాన్. సో ఇప్పటికి కూడా మనం ప్రతి సబ్జెక్ట్కి అప్రాక్సిమేట్గా 7 to 8 hours కవర్ అయ్యేలాగా ఇచ్చాం. సో మనకి ఇప్పుడు అచీవర్స్ అకాడమీలో కూడా క్లాసెస్ ఉన్నాయి, మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైందో, ఇప్పుడు మీరు క్లాసెస్ తీసుకుని విన్నా కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి మనకి 100 గంటలు కంటెంట్ మన దగ్గర ఉంది. 7 to 8 hours కంటెంట్ మన దగ్గర ఉంది కాబట్టి ఒక సబ్జెక్ట్ వైజ్గా. సో ఆ క్లాసెస్ విన్నా కూడా మీకు పూర్తి స్థాయిలో బేసిక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. యాక్షన్ ప్లాన్ని వీలైతే మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో టెస్ట్ సిరీస్లు ఖచ్చితంగా తీసుకోండి. అక్టోబర్ 1 నుంచి టెస్ట్ సిరీస్లు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా బిగినర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు బిగినర్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఖచ్చితంగా మన ఆన్లైన్ క్లాసెస్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. వాటికి కూడా మీరు ట్రై చేసే ప్రయత్నం చేయండి. సో ఈ PDF అనేది మన వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీకు కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని ఈ 75 డేస్ని చాలా పర్ఫెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో అచీవర్స్ అకాడమీ మీకు వీడియో క్లాసెస్ పరంగా కానీ, గైడెన్స్ పరంగా కానీ, టెస్ట్ సిరీస్ పరంగా కానీ మీకు ఎక్స్క్లూసివ్గా కోర్సెస్ అందుబాటులోకి తీసుకొచ్చింది కాబట్టి ఇవి కూడా మీ ప్రిపరేషన్లో మరింత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్.